జుడిషియల్ కస్టడీలో పెట్టి 50 రోజులు పూర్తయింది. కానీ ఈ కూడా ఇంకా కష్టపడి పిటిషన్ మీద ఆయన బయటకు రాలేదు. అంటే అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మెయింటైన్ చేసి అక్రమంగా జుడిషియల్ కస్టడీలో వచ్చారని చెప్పి ఆ ప్రజానికారి అందరూ కూడా అర్థమైందని తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఆయన పేరు నమోదు చేసి అరెస్ట్ చేసి న్యాయ వ్యవస్థలోనే కొత్త జీవితం సృష్టించారు ఈ పోలీసులు అని చెప్పి తెలుసుకుంటున్నా. ఈ రోజుకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణలు గత సంవత్సరం చేస్తున్నారు. రాజమండ్రిలో మహానాడు అయిన తర్వాత ఆపరేషన్ కార్యక్రమాలు ఇదే కర్మ గారి బదులు గారి ప్రాజెక్టులు సందర్శన గాని ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలు వేలాదిగా వస్తున్నటువంటి సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంది. అలాగే ఏడు పాదయాత్రకు నారా లోకేష్ బాబు గారికి అపూర్వమైన ఆదరణ వస్తున్న సంగతి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి ఏ విధంగా సరే ఒక అక్రమ కేసైనా బనాయించి చంద్రబాబు నాయుడు గారిని లోపలించే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ కస్టడీలో పెట్టారని తెలుసుకుంటున్నా. కానీ 50 రోజులు నడుస్తుంటే జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్క అవినీతి కూడా ఒక్క అలిగేషన్ కూడా ఒక్క రూపాయి అవినీతి కూడా ఈ సిబిఐ కానీ ఎవరు కూడా బయటకు తీసుకుని వెళ్తారు. కానీ ఈరోజు ఎటువంటి నేరం చేయకుండా 50 రోజుల నుంచి జుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలుసుకుంటున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా సరే ప్రజలను నమ్మించాలనే ఉద్దేశంతో సామాజిక సాధికారిక బస్ యాత్ర అని చెప్పి ఒక బస్సులతో వారు ఒక యాత్రని ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన యాత్ర రేపు మన ఉదయం కూడా వస్తుంది. కానీ చూస్తుంటే ఎక్కడ కూడా జనాలు స్పందన లేదు. అంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం బీసీ గురించి మాట్లాడుతుందంటే నేటి పెరకాయలు నియంత్రణతో ఈరోజు వైసీపీ పార్టీలో సామాజిక న్యాయవంతం తెలుసుకుంటున్నా. బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అన్ని రకాలుగా నిర్మలు తెప్పించి అన్ని రకాలుగా ఈ వర్గాలకు న్యాయం చేయకుండా ఒకే సామాజిక వర్గానికి జగన్మోహన్ గారి ప్రభుత్వం అండగా ఉంటూ కేవలం అధికారం లేని పదవులు కేవలం ఎటువంటి నిధులు లేని పదవులను బలవర్గాలకు ఇచ్చి ఈరోజు రాజ్యాంగంలో పదాలను వారికి కట్టబెట్టింది. అలాంటి వారికి ఈ సామాజిక సాధికారిక బస్ యాత్ర చేసే నైతిక హక్కు కూడా లేని ప్రభుత్వం బట్టి బీసీలకు 33% రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10% తగ్గించి 23% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ వల్ల బీసీలు సర్పంచులుగా ఎంపీడీసీలుగా మండలాక్షులుగా జెడ్పీడీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మండలాక్షులుగా మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కార్పొరేటర్లుగా కార్పొరేషన్ చైర్మన్ గా అయ్యే అవకాశం లేకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 17,000 పోస్టులను రాజ్యాంగబద్ధంగా బలహీనతలు పోస్టులు కూడా దక్కనీయకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుసుకుంటున్నాం. ఇప్పటి ఈ ప్రభుత్వం అరకాలు చూస్తే మనం ఈ మధ్య మనం చూసాం, రాష్ట్రంతో చూశారు. 3 రోజుల క్రితం ఒక ఆర్టీసీ డ్రైవర్ హార్న్ కొట్టే సైడ్ అని చెప్పి వెంబడిచ్చి 15 మంది నిర్దాక్షిణ్యంగా అతను కొట్టి ఆయన గొంతు మీద కాలు పెట్టి రకరకాలుగా చిత్రహింస చేసి అడ్డం వస్తే కండక్టర్ చేసుకొని మన జిల్లాలో కావల్లో జరిగింది. ఈ సంఘటన జరిగి 3 రోజులు అయినా సరే ఈ రోజుకి పోలీస్ వాళ్ళు ఒక్క ముద్దని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ఈ రోజు ఏదో దన్నా ఏదైనా రాష్ట్రాలన్నా బంధువులన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవ్వడం ముట్టేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. బంధు అంటే మమ్మల్ని లోపల పెట్టారు, అలాగే మన నాయకులందరూ కూడా బంధాలు చేస్తున్నారు. అంటే మీరుండేది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడానికే తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధించేదాన్ని చెప్పి ప్రశ్నిస్తూ 3 రోజులైనా సరే ఇలా ముద్ద లక్ష్యలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ మనకు లేదని తెలుసుకుంటూ ఏదేమైనా సరే ఎన్నికలు ఇంకా కేవలం 120 రోజులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా అందరూ సమర్థన కావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల్లో మంచి స్పందన ఉంది. దీని నాయకులందరూ కూడా మన గ్రామాలలో తిరిగి మన కార్యకర్తల్ని సమర్థన చేసి రాబోయేటువంటి ఎన్నికలకు ముందుకు పోవాలని తెలుసుకుంటూ
చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలుసుకుంటూ సెలవు ఇస్తున్నారు.